வெல்கம் டு பிசினஸ் வீக்கெண்ட். ఏపీ ప్రభుత్వ నిర్వాకం కంపెనీలను బెదరగొడుతూనే ఉంది. పీపీఏల రద్దుతో మొదలైన ఇండస్ట్రీ భయాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కియా మోటార్స్ విషయంలో తలెత్తిన వివాదానికి కంపెనీ యజమానులే బయటకు వచ్చి అబ్బబ్బే అలాంటిదేమీ లేదు అని వివరణ ఇచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ నుంచి కియా వెళ్లిపోతుందనే తమ కథనానికి కట్టుబడే ఉన్నట్లు రాయిటర్స్ సంస్థ వివరించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రైవేట్ కంపెనీలే అనుకుంటే ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల వంతు వచ్చింది. గోదావరి తీరంలో చమురు గ్యాస్ నిక్షేపాలను వెలికి తీసే కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఓఎన్జీసీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమైనట్టు కథనాలు వస్తున్నాయి. ఒక రాష్ట్రం నుంచి కంపెనీలు పారిపోవడం అంటే చిన్న విషయం కాదు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కు వచ్చేందుకు కంపెనీలు క్యూ కట్టేవి. కొత్త సంస్థల రాకలు, ఒప్పందాలు, కార్యకలాపాలతో నిత్యం కళకళలాడుతూ ఉన్న రాష్ట్రంగా ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా గుర్తింపు పొంది దేశంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రస్థానంలో కొనసాగింది. ఇదంతా ఏడాది క్రితం వరకు కథ మాత్రమే. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో వైసీపీ కొలువుదీరిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ అంటేనే ఇండస్ట్రీ జనాలు భయపడే పరిస్థితి నెలకొంది. పీపీఏల రద్దు, రివర్స్ టెండరింగ్, సిమెంటు కొరతతో నిర్మాణ రంగం నిలిచిపోవడం, ఇలా ఒకటేమిటి మొత్తంగా పారిశ్రామిక రంగమంతా పడకేసిన పరిస్థితి. కొన్నాళ్ల క్రితం కియా మోటార్స్ విషయంలో పెద్ద హంగామానే నడిచింది. అబ్బెబ్బే అంటూ ఈ వివాదాన్ని ప్రభుత్వ ప్రతినిధులు బుకాయించినా రాయిటర్స్ మాత్రం తమ కథనాన్ని అప్డేట్ చేసి మళ్లీ ప్రచురించిన సంగతి చూసేశాం. ఇప్పటి వరకు ప్రైవేటు రంగ కంపెనీలకే పరిమితమైన ఈ భయాలు ఇప్పుడు ప్రభుత్వ రంగ కంపెనీలకు వ్యాపిస్తోంది. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 17 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తూ 60 సంవత్సరాలకు పైగా ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో ప్రముఖ సంస్థగా ఎదిగిన ఓఎన్జీసీ ఇప్పుడు ఏపీ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతోందంటూ కథనాలొస్తున్నాయి. ఆంధ్రప్రజల బాధలను, రాబోయే పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సమస్యలను వెలుగులోకి తెస్తున్న తెలుగుదేశం పార్టీ వర్గాలు ఈ విషయంపై భగ్గుమంటున్నాయి. మన తుగ్లక్ నిర్ణయంతో నిన్నటిదాకా ప్రైవేటు పెట్టుబడులు వెళ్లిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వ సంస్థల వంతు. ఏమి పాపం చేశాడు ఆంధ్రుడు ఈ అపఖ్యాతి మూటగట్టుకోవడానికి అంటూ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో పనిచేసే కంపెనీ అక్కడ నిక్షేపాల వెలికితీత లాభదాయం కాకపోతే కార్యకలాపాలను నిలిపివేయడం జరుగుతుంది. కానీ కేజీ బేసిన్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఎన్జీసీ విషయంలో జరుగుతున్న కథ కమామిషు అంతా వేరు అంటున్నారు. వేల కోట్ల పెట్టుబడులు, లక్షల కోట్ల టర్నోవర్, దశాబ్దాల తరబడి ప్లానింగ్ అంతా వదులుకొని ఓఎన్జీసీ వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాకమే కారణంగా నిలవడం ఇక్కడ ఏపీ ప్రజలు బాధపడాల్సిన విషయంగా చెప్పాలి. ఓఎన్జీసీ సంస్థకు అనుబంధంగా ఆయిల్ రిగ్ల నిర్వహణ చేపడుతోన్న నాబోర్డ్ సంస్థకు చెందిన భారీ వాహనాలకు ప్రజాప్రతినిధులు అడ్డుపడుతుండడం, దీనికి ప్రభుత్వం నుంచి స్పందన కరువవడంతో పాటు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తాము ఇక్కడ విధులు నిర్వహించలేమని నాబోర్స్ తేల్చేసిందని కథనాలొస్తున్నాయి. ఎప్పటికప్పుడు విస్తరణ కార్యకలాపాల కోసం ఓఎన్జీసీ కాకినాడలో 70 ఎకరాలను కొనుగోలు చేయగా నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి చేయలేకపోయింది. దీంతో ఏపీఐఐసీ 20 కోట్లు ఫైన్ విధించగా అసలే నిధులపైన తప్ప మరే అంశంపైన దృష్టి నిలపని వైసీపీ ప్రభుత్వం ఓఎన్జీసీ నుంచి 15 కోట్లు తక్షణమే చెల్లించేందుకు సుముఖత వ్యక్తమైనా మరో 5 కోట్లు వాయిదాల్లో చెల్లిస్తామని తెలిపినా ఏపీఐఐసీ నుంచి స్పందన కరువైంది. ఓఎన్జీసీ అధికారులు సీఎం జగన్ను కలిసేందుకు ప్రయత్నాలు చేశారని, అది కూడా సఫలం కాలేకపోయిందని, గత ఏడాదిగా ఎదురైన ఇలాంటి ఇతర పరిస్థితులను బేరీజు వేసుకుని ఏపీలో కార్యకలాపాల నిర్వహణ కష్టమవుతోందని ఓఎన్జీసీ ఓ నిర్ణయానికొచ్చినట్టు భోగట్టా.
హైదరాబాద్ హెచ్ఐసిసి వేదికగా 3 రోజుల పాటు జరిగిన 17వ బయో ఏషియా 2020 సదస్సు విజయవంతంగా ముగిసింది. టుడే ఫర్ టుమారో అనే నినాదంతో జరిగిన ఈ సదస్సు ముగింపు కార్యక్రమంలో టాప్ 5 స్టార్టప్ కంపెనీలకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అవార్డులను అందజేశారు. ప్రపంచ వ్యాప్తంగా 37 దేశాల నుంచి 2000 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. అలాగే మొత్తం 800 కంపెనీల ప్రతినిధులు, 75 స్టార్టప్ కంపెనీలు సదస్సులో పాల్గొన్నాయి. ప్రమాదమైన వ్యాధులు, వైద్య రంగంలో వస్తున్న నూతన ఒరవడులపై ఈ సదస్సులో నిపుణుల ప్రజెంటేషన్తో పాటు ప్యానెల్ డిస్కషన్స్ నిర్వహించారు. టు ద పార్ట్నర్ కంట్రీ స్విట్జర్లాండ్, టు ఆర్ స్టేట్ పార్ట్నర్ హియర్ ఒడిశా గవర్నమెంట్ అండ్ టు ఆల్ ద స్పాన్సర్స్ హియర్ హూ ఆర్ ఐ థింక్ సమ్వేర్ అవుట్ దేర్ దే నేమ్స్ ఆర్ సమ్వేర్ అవుట్ దేర్ ఆల్ ద స్పాన్సర్స్ హూ హెల్ప్డ్ us ఆర్గనైజ్ దిస్ ఈవెంట్ టు ఆల్ ఆఫ్ యూ డెలిగేట్స్ హూ షోడ్ అప్ ఫ్రమ్ more than 35 countries and from various parts of the world, to all the friends from the media who've given us extensive coverage, to also all the delegates from within India who've traveled, who've actually made painstaking efforts to stay on for 3 days and have had the good fortune of interacting with many of your colleagues and counterparts. Great success in all. Once again, congratulations to the entire team, and I do hope 2021 BioAsia will be bigger, better, and even more larger in terms of its success as well. So compliments, thank you. Startup nu protsahinchenduku desamlone toli sariga image center of excellence nu erpadu chesinattu software technology park of india stpi prakatinchindi. మేధో సంపత్తిపై దృష్టి సారించిన కంపెనీలను ఒక్కచోట చేర్చడం కోసం ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణ విఎఫ్ఎక్స్, యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్, హైదరాబాద్ ఏంజల్స్, హైఏసియా, ట్రిబుల్ ఐటీ హైదరాబాద్, టై హైదరాబాద్తో ఇమేజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దేశంలోనే తొలిసారిగా గేమింగ్, విఎఫ్ఎక్స్, కంప్యూటర్ విజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల కోసం ఇమేజ్ పేరుతో తొలి ఇంక్యుబేషన్ సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటైంది. ఎస్టీపీఐ ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రారంభించారు. దీంతో పాటు ఎస్టీపీఐ ఇమేజ్ వెబ్సైట్ను కూడా ఆయన లాంచ్ చేశారు. The last two India Joy editions which we have conducted in Hyderabad so successfully, that has further reaffirmed our belief that Hyderabad can easily become the go-to destination for this industry. All the existing players are able to flourish, are able to get more business. New entrants are also finding it very, very easy to establish their offices here, to ramp up. Talent is available in plenty. And with the presence of a COE here, the efforts which the industry and the government together is making, that can be multiplied manifold. And we hope that this COE tomorrow will be talked about as one of the best STPI COEs in the country. 10,000 chadrapu adugullo erpatina ee center lo eta 25 nunchi 30 startups ku avakasam ivvanunnattu STPI director general Omkar Roy telparu. Image center lo chotu kosam march 31 loga outsahikulu darakastu cheskovalani empikaina darakastudarulaku 500,000 సీడ్ ఫండ్ ఇవ్వనున్నట్లు, వచ్చే 5 ఏళ్లలో దీనికోసం 19.68 కోట్లను వెచ్చించనున్నట్లు ఆయన చెప్పారు. We had planned about to create about 8 center of excellence at one point of time, but you will be very happy to know that the number grew to about 21, for which tacit readiness and preparedness is already in place, whereas in times to come this number can grow to 28. With overall committed expenditure running about more than 600 crore coming from all the stakeholders, the concerned state governments, union government, minister of electronics and IT, STPI's own reserve funds, the lot of the pre processing and post processing of these images, these computer using the computers and the AI can help in lot of the industries like automation, industry automation, the health, the automotive industry, where a lot of the ADAS and lot of the vehicle assistance is happening there. So there are an umpteen number of possibilities,
and there are algorithms which are, they are actually the deep learning techniques and the algorithms which have been coming out recently has only increased or speeded up this whole thing. So I think if you look at all these aspects, I think it's a great catalyst for us, for the this COE, and for the folks who would use this establishment or this initiative to build up new startups. This is going to be over the period of 5 years. So I think we are looking at 25 to 30 companies to be formed, new startups to be formed over the 5 years. So we are at least looking at about 1,000 to 5,000 jobs. It's hard to guess at this moment how it is going to, but definitely it will, I think it will encourage new companies, not just from India, but outside of India also, to come and set up shop in Hyderabad. దేశవ్యాప్తంగా 28 ఎక్సలెన్స్ కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించామని, ఇప్పటికే 7 అందుబాటులోకి వచ్చాయని, మిగిలిన 21 సెంటర్లు పలు దశల్లో ఉన్నాయని ఎస్టీపీఐ వెల్లడించింది. ఎంఎస్ఎంఈ రంగంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ రంగానికి 31,000 కోట్ల రుణాలను అందించినట్టు, వచ్చే 18 నుంచి 24 నెలల్లో దీనిని 50,000 కోట్ల రూపాయలకు పెంచనున్నట్టు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కుమార్ శ్రీవత్సవ్ తెలిపారు. 700 మంది ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, ఎంఎస్ఎంఈ రంగానికి రుణాలు అందించేందుకు ప్రత్యేకంగా 200 శాఖలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలియజేశారు. మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించడంతో Q4లో బ్యాంకు లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని, గత ఏడాదితో పోలిస్తే నికర ఎన్పిఏ 6% కంటే తగ్గిందన్నారు. ఇక నిధుల సమీకరణ కోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎఫ్పిఓకు వచ్చే యోచనలో ఉన్నామని, త్వరలోనే దీనిపై బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన తెలియజేశారు. To 115 customers, and this MSME has been getting our attention, or IOB's attention, for the last 6 months, 7 months on a very, very serious note. Right now, MSME's portfolio of in IOB is 31,000 crores, and in next 18 to 24 months, we plan to take it to 50,000 crores. We have identified almost 200 branches, MSME-focused branches. And out of that 24 especially focused MSME branches, which are being headed by senior AGMs, chief managers, and in those 24 branches we will be sanctioning loans, big ticket loans like 15 crores, 20 crores, 40 crores. And out of those 24 branches, 2 branches are here in Hyderabad also, and these branches have been fully equipped as far as manpower is concerned, total infrastructure is concerned. We have equipped these branches completely so that they can source, mobilize, sanction and disburse MSME loans within the shortest possible time. Business weekend lo short break teeskunda. Welcome back to Business Weekend. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ వారం దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 88 పాయింట్లు, నిఫ్టీ 33 పాయింట్ల నష్టపోయాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్లో ఏ సెక్టర్స్లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బతిని విశ్లేషణను ఇప్పుడు చూసేద్దాం. వచ్చే వారం మార్కెట్లను కనుక విశ్లేషించినట్లయితే, మార్కెట్స్ ప్రస్తుతం 12,000 లెవెల్స్ అనేది మార్కెట్స్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద బేస్ అయి ఉంది. మార్కెట్స్ వచ్చే వారం ఈ 12,000 రేంజ్ని బేస్ చేసుకుని ఒక టైట్ రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మార్కెట్కి ఎటువంటి నెగిటివ్ న్యూస్ కనుక లేకుండా ఉంటే కనుక 12,000 రేంజ్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద వచ్చే వారం కూడా యాక్ట్ చేయబోతుంది. వచ్చే వారం ట్రంప్ ఇండియా విజిట్, మరియు ఇండియా మరియు యుఎస్ యొక్క జీడిపి డేటా, అంతేకాకుండా ఇండియా యొక్క ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా జనవరి మంత్కి వచ్చే వారం వెలువడి ఉన్నాయి. సో ఈ డేటా అనేది ఇండియన్ మార్కెట్స్ మీద ప్రభావితం చేయనుంది. ట్రంప్ విజిట్ గురించి కనుక మనం విశ్లేషించినట్లయితే, మార్కెట్స్ ఒక పాజిటివ్గా ఈ అంశాన్ని పరిగణిస్తాయి. అంతేకాకుండా యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చాలా యాక్టివ్గా స్టాక్ మార్కెట్స్ని ట్రాక్ చేయటం మరియు
స్టాక్ మార్కెట్ యొక్క లెవెల్స్ ని ఎప్పుడు ట్వీట్ చేయడం అనేది మనం ప్రీవియస్ గా చూడటం జరిగింది. సెక్టోరియల్ పరంగా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి విశ్లేషించినట్లయితే ప్రస్తుతం పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ అనేక కంపెనీస్ హిస్టారికల్ లో లెవెల్స్ లో ట్రేడ్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కొన్ని కంపెనీస్ 10 ఇయర్స్ లో, కొన్ని కంపెనీస్ 5 ఇయర్స్ లో, ఇవి ప్రైస్ టు బుక్ వాల్యూ లెవెల్స్ లో ట్రేడ్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇటువంటి ఎంకరేజింగ్ ప్రైస్ రేంజెస్ లో కనుక ఈ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ లో, క్వాలిటీ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ లో ఎక్కడైతే డెట్ లేదో, గవర్నమెంట్ నుంచి ఎటువంటి హెల్ప్ అనేది ఈ కంపెనీస్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి అవసరం లేదో, అటువంటి కంపెనీస్లో కనుక మనం ఇన్వెస్టర్స్ ఈ రేంజెస్లో కనుక ఎంటర్ అయితే రానున్న 6 to 12 మంత్స్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఈ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్లో కనపడుతున్నాయి. అంతేకాకుండా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కనుక మనం చూసినట్లయితే హైదరాబాద్ బేస్డ్ అరబిందో ఫార్మా స్టాక్ మీద లాస్ట్ వీక్ పాజిటివ్గా ప్రభావితం చూపించింది. పాజిటివిటీ అనేది రానున్న రోజుల్లో కూడా కంటిన్యూ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇన్వెస్టర్స్ ఇటువంటి స్టాక్స్లో కనుక ఏ రకమైన డిప్ వచ్చినట్లయితే ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశంగా భావించవచ్చు. వరల్డ్ జీడిపి గ్రోత్ రేట్ మీద ఏ రకంగా ఈ కరోనా వైరస్ అనేది ఇంపాక్ట్ చేయబోతుందో మార్కెట్స్ ప్రస్తుతం విశ్లేషిస్తున్నాయి. చైనా నుంచి వచ్చే డేటా అంత యాక్యురేట్గా మరియు ట్రాన్స్పరెంట్గా లేకపోవడంతో మార్కెట్స్ మీద ఒక కన్ఫ్యూజన్ అనేది నెలకొని ఉంది. కానీ ఈ కరోనా వైరస్ ఇంపాక్ట్ కనుక ఎక్కువ కాలం కనుక కొనసాగినట్లయితే తప్పకుండా గ్లోబల్ గ్రోత్ మీద ఈ కరోనా వైరస్ యొక్క ఇంపాక్ట్ అనేది ప్రభావితం చేయనున్నది. చైనీస్ కంపెనీస్తో మరియు చైనీస్ ఎకానమీతో ఏ కంపెనీస్ అయితే డీల్ చేస్తున్నాయో ఆ కంపెనీస్ మీద ఎక్కువ ప్రభావితం చేయనున్నాయి. ఇండియన్ కంపెనీస్ ప్రస్తుతానికైతే అంత ఇంపాక్ట్ అనేది లేకపోవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ఈ వైరస్ యొక్క ఇంపాక్ట్ ఇండియన్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మీద ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయో మనం మరికొంతకాలం వేచి చూడాల్సిన అవకాశం అనేది ప్రస్తుతం నెలకొని ఉంది. బంగారం ధర భగ్గుమంటుంది. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 43,000 మార్క్ను దాటింది. కిలో వెండి ధర 50,000 రూపాయలకు సమీపంలో ఉంది. ప్రపంచ ఆర్థిక వృద్ధిపై కరోనా మబ్బులు కమ్ముకున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాలకు డిమాండ్ మరింత పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లోనూ బంగారం వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆభరణాల కొనుగోలు పెరిగాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 1600 మార్క్ను దాటి బంగారం ప్రియులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. హైదరాబాద్ నిర్మాణ రంగంలో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా వేగంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది వాసవి గ్రూప్. భారీ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్టులను డీల్ చేయడంలో వాసవి గ్రూప్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని ఆ సంస్థ కస్టమర్లు సగర్వంగా తెలియజేశారు. వేలాది కస్టమర్ల అభిమానాన్ని చొరగొన్న వాసవి గ్రూప్ నమ్మకమే పెట్టుబడిగా ఎదుగుతూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. వాసవి గ్రూప్ ప్రెస్టీజియస్గా నిర్మిస్తున్న ప్రాజెక్టుల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. రియాలిటీ ఇండస్ట్రీలో 2.5 దశాబ్దాల చరిత్రను కలిగి ఉండటం, సుదీర్ఘకాలం పాటు కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ అనిపించుకోవడం, ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరంలో ప్రీమియం ప్రాజెక్టులను నిర్మించడం ఓ అద్భుత ఘనతగానే చెప్పాలి. 45కు పైగా భారీ రెసిడెన్షియల్ కమర్షియల్ నిర్మాణాలతో కస్టమర్ల అభిమానాన్ని నమ్మకాన్ని సొంతం చేసుకున్న వాసవి గ్రూప్ ప్రైమ్ లొకేషన్లో ప్రీమియం ప్రాజెక్టులతో ఆకట్టుకుంటోంది. హైదరాబాద్లోనే ప్రైమ్ లొకేషన్గా మారిన జేఎన్టీయూ హైటెక్ సిటీ రూట్లో వాసవి సిగ్నేచర్ ప్రాజెక్టు నిర్మాణం చాలా క్విక్గా జరుగుతోంది. ఇక సర్వీస్ సెక్టార్, ఐటీ పరిశ్రమలతో కళకళలాడే టోలీచౌకి వద్ద వాసవి ఉషారాం ఇంటెగ్రా టవర్స్ నిర్మాణాన్ని ఈ సంస్థ చేపట్టింది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలకు పెట్టింది పేరైన నానక్రామ్ గూడ వద్ద జీపీ ట్రెండ్స్ వెంచర్ను ఐటీ ప్రొఫెషనల్స్, ఎగ్జిక్యూటివ్లు బాగా ఇష్టపడుతున్నారు. దాదాపు 2.5 ఎకరాల స్థలంలో కేవలం ఒకే ఒక్క టవర్ను నిర్మించి ఎక్కువ భాగాన్ని సౌకర్యాల కోసం, గ్రీనరీ కోసం ఈ సంస్థ వినియోగిస్తోంది. అమీర్పేట్లో దాదాపు 2.68 ఎకరాల సువిశయాల విస్తీర్ణంలో G+11 పద్ధతిలో నిర్మిస్తున్న 2 హైరైజ్ బ్లాక్లు అందరి మైండ్లను బ్లాక్ చేయనుంది. ఈ వెంచర్లో మొత్తం 265 అపార్ట్మెంట్లు కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. కమర్షియల్ ప్రాజెక్టుల నిర్మాణంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న
వాసవి గ్రూప్ స్కై సిటీ అంటూ ఆకాశమే హద్దుగా హైరైజ్ టవర్స్ ప్రాజెక్టును శరవేగంగా సిద్ధం చేయబోతోంది. హైదరాబాద్ కమర్షియల్ వెంచర్స్ లో తలమానికంగా ఈ వాసవి స్కై సిటీ ఉండేలా ప్లాన్ చేశామని వాసవి గ్రూప్ సగర్వంగా చెబుతోంది. మా వాసవి సంస్థకు ఈ ఏడాది ఎంతో ప్రత్యేకము. 2020 నాటికి మేము ఈ రంగంలో 25 ఇయర్ జర్నీ పూర్తి చేసుకున్నాము. వాసవి గ్రూప్ అంటే కస్టమర్ ఫ్రెండ్లీ అనేంతగా మా సంస్థ గుర్తింపు దక్కింది. మా ఆర్గనైజేషన్ ఈ స్థాయిలో నిలిచేందుకు ప్రధాన కారణం కస్టమర్లకు మేము అందించే సపోర్ట్, ఎంక్వైరీ స్టేజ్ నుంచి అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ వరకు కాదు సేల్ కంప్లీట్ అయ్యాక కూడా మా మద్దతు కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ అనేక ప్రైమ్ లొకేషన్స్లో మా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండగా 2020 లాంటి స్పెషల్ ఇయర్లో అనేక కొత్త ప్రాజెక్టులను కూడా స్టార్ట్ చేస్తున్నాము. మా సిల్వర్ జూబ్లీ సంవత్సరంలో ప్రారంభమవుతున్న ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వాసవి వాటర్ ఫ్రంట్. హైదరాబాద్లో ఐటీ రంగానికి హాట్గా నిలుస్తున్న గచ్చిబౌలి ఏరియాలోని విప్రో సర్కిల్లో వాసవి వాటర్ ఫ్రంట్ డెవలప్ చేస్తున్నాము. ఇప్పటికే ఐటీ రంగంలో గచ్చిబౌలి ఏరియా చాలా డెవలప్ అయింది. ఒకవైపు హైటెక్ సిటీ, మరోవైపు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇలా అనేక డెవలప్మెంట్స్ గచ్చిబౌలి నియర్బై ఉన్నాయి. ఇలాంటి హైలీ డెవలప్మెంట్ ఏరియా అయిన గచ్చిబౌలిలో కమర్షియల్ ప్రాజెక్ట్ వాసవి వాటర్ ఫ్రంట్ డెవలప్ చేస్తున్నాం. కమర్షియల్ ఆఫీస్ స్పేస్ ప్రాజెక్టుగా డెవలప్ చేయనున్న ఈ ప్రాజెక్టులో 3.65 ఎకర్స్లో 2 టవర్లను కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. 4 బేస్మెంట్స్ ప్లస్ స్టిల్ ప్లస్ 21 ఫ్లోర్స్తో ఈ టవర్స్ నిర్మాణం చేస్తాము. వాసవి వాటర్ ఫ్రంట్ పూర్తయ్యాక మొత్తం 16.8 లక్షల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్ కమర్షియల్ హిస్టరీలోనే వాటర్ ఫ్రంట్కు స్పెషల్ రికగ్నైజేషన్ ఉండేలా డిజైనింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు అన్ని యాంగిల్స్లోని స్పెషల్ కేర్ తీసుకుంటున్నాం. ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండి టీవీ 5.